अध्यक्ष इप्पुडु अध्यक्ष मनबड़ी नाडु नेडु तो अध्यक्ष रूपम मारुता उन्न स्कूल्लू कॉलेजुलू दादापुगा 45,000 स्कूल्लू परिस्थितुलू स्कूल्लू कॉलेजुलू कूडा रूपम मारुता उन्नायि अध्यक्ष अध्यक्ष इवि वच्चे तरं पिल्लल भविष्यत् कोसम अध्यक्ष इदि मन प्रभुत्वं तीसुकुवस्तुन्न मरो गोप्प मार्पु अनि चेप्पि चेप्पडानिकि कूडा संतोषपड़ता उन्नानु अध्यक्ष अध्यक्ष इक నవరత్నాల పథకాలను ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష అమ్మఒడిగా అధ్యక్ష చదివించే తల్లులకు 15,000 రూపాయలు సహాయం చేయటం అన్న ఆలోచన గతంలో ఎప్పుడూ కూడా చూసింది లేదు అధ్యక్ష దేశంలో కూడా ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో కూడా చూసింది లేదు అధ్యక్ష అధ్యక్ష మరి మనందరి ప్రభుత్వం అధ్యక్ష ఈ 4 సంవత్సరాలల్లోనే కేవలం ఈ అమ్మఒడి అనే ఒకే ఒక్క పథకం ద్వారా అధ్యక్ష 44,48,000 మంది తల్లుల చేతుల్లో పెట్టిన మొత్తం 19,674 కోట్ల రూపాయలు అధ్యక్ష అంటే దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు కేవలం ఈ ఒక్క అమ్మఒడి అనే ఒక్క పథకం కోసం కేవలం పిల్లల్ని బడులకు తల్లిని పంపించమని చెప్పి ప్రోత్సహించేందుకు చేసిన వ్యయం అధ్యక్ష 75% అటెండెన్స్ ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఒక మంచి మేనమావల తాపత్రయపడి పిల్లల చదువుల కోసం ఆరాటపడుతూ తెచ్చిన ఒక గొప్ప పథకం అధ్యక్ష ఇది చదువులను ప్రోత్సహిస్తూ మన ప్రభుత్వం తీసుకొచ్చిన మరో గొప్ప మార్పు అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇక రైతు భరోసా అని ఇంకొక పథకం తీసుకుంటే అధ్యక్ష 52,38,000 మంది రైతన్నలకు అధ్యక్ష ఈ 4 ఏళ్ల కాలంలో ఈ ఒక్క పథకం ద్వారా అందించిన సహాయం అధ్యక్ష 27,62 కోట్ల రూపాయలు అధ్యక్ష కేవలం ఒక్క పథకం ద్వారా అధ్యక్ష కౌలు రైతులకు ఆర్ఓఎఫ్ఆర్ రైతులకు సైతం ఈ సహాయం అందిస్తా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మనదే అని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష బీమా ప్రీమియం గా రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేని విధంగా మొత్తం బీమా భారాన్ని తానే చెల్లిస్తా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా మనదే అని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఇలా చెల్లించే అధ్యక్ష 44.5 లక్షల మంది రైతులకు అధ్యక్ష అక్షరాల 6,872 కోట్ల రూపాయలు పరిహారంగా అందజేసిన ప్రభుత్వం మనది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇన్పుట్ సబ్సిడీ గాని సున్నా వడ్డీ పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్ ఎంఎస్పి కి ఏమాత్రం కూడా తగ్గకుండా ఆహార ధాన్యాల కొనుగోలు ధాన్యం సేకరణ ఆర్బీకేల ద్వారా ఈ క్రాపింగ్ ఆర్బీకే వ్యవస్థ ఇలా ప్రతి ఒక్క విషయంలో అధ్యక్ష చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా వ్యాపార రంగంలోకి మార్పులు తీసుకొచ్చిన ప్రభుత్వం కూడా మనది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా అధ్యక్ష